काजू कोब्बरी मटर ग्रेवी ముందుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం काजू कोब्बरी मटर ग्रेवी तैयार कावाल्सिन पदार्थालु उडिकिंचिन पच्चि बटानीलु ओक कप्पु पच्चिमिर्ची रेंडु करिवेपाकु कोद्दिगा कोत्तिमीर कोद्दिगा लेत कोब्बरी ओक कप्पु काजू ऐदु उप्पु तगिनंत मिर्याल पोडी अर टेबल स्पून कोब्बरि नूने रेंडु टेबल स्पून्लु जीलकर्र ओक टेबल स्पून बिर्यानी आकु कोद्दिगा दाल्चिन चेक्क कोद्दिगा लवंगालु रेंडु यालक्कुलु रेंडु धनियालु कोद्दिगा काजू कोब्बरी मटर ग्रेवी तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालन्नी कूडा सिद्धंगा उन्नायि मोदलु पेट्टिद्दाम मुंदुगा दीनिकि चेयाल्सिन मोदटि प्रासेस एंटि अंटे लेत कोब्बरी अंटे मनकु मामूलुगा कोब्बरि बोंडांलोंचि कोब्बरि नीळ्ळु तीसेसिन तर्वात तीसेटुवंटि कोब्बरि नेनु वाडुतुन्नानु इप्पुडु मामूलुगा अंटे इंत प्रासेस लेदु मी इंट्लो कोब्बरिकाय उंदि अंटे अदि लेतगा उंदा लेदा चूसुकोंडि चक्कगा आ कोब्बरि कूडा मीरु उपयोगिंचुकोवच्चु कानी दीनितो वच्चे रुचि वेरु दांतो वच्चे रुचि वेरु ఈ కొబ్బరి సిద్ధంగా ఉంది ఆ తర్వాత జీడిపప్పు నానబెట్టుకున్న జీడిపప్పు ఒక అర్ధ గంట నుంచి గంట సేపు నానబెట్టానండి ఆ తర్వాత కాస్త ధనియాలు ధనియాలు లేత కొబ్బరి జీడిపప్పు ఈ మూడిటిని కూడా చక్కగా రుబ్బుకొని పేస్ట్ లాగా సిద్ధం చేసుకొని నేను తీసుకొస్తాను ఆ తర్వాత ఇక మనం మిగతా వంట విధానంలోకి వెళ్ళిపోదాం ఇలా చక్కగా నేను లేత కొబ్బరి ధనియాలు జీడిపప్పు వేసి రుబ్బుకొని సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను ఇది పక్కన పెట్టేస్తున్నానండి ఇక నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టేస్తున్నాను స్టవ్ వెలిగించేశాను ఇప్పుడు ఈ బాండి కొంచెం వేడైన తర్వాత నేను ఈ వంటకాన్ని కొబ్బరి నూనెతో మొదలు పెడుతున్నాను కొబ్బరి నూన ఒక 2 టేబుల్ స్పూన్లు ఇందులో మామూలుగా పోపు దినుసులకు బదులుగా అంటే గ్రేవీ అన్నం కదా గ్రేవీ కాబట్టి కొంచెం మనకు చపాతీలకు అది కూడా మనము ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ కొబ్బరి నూనెలో కాస్త గరం మసాలా దినుసులు వేసుకుందాం ముందుగా చెక్క కొంచెం కొంచెం వేయండి మరి ఎక్కువగా కూడా కాదు మరి ఎక్కువగా ఉన్నా కూడా అది ఘాటు ఘాటుగా అయిపోతుంది యాలకులు ఆ తర్వాత బిర్యానీ ఆకు లవంగాలు ఆ తర్వాత జీలకర్ర ఇప్పుడు ఒకసారి వేయించేసుకుందాం ఇది కాస్త వేగుతుందండి వేగిన తర్వాత పచ్చి మిరపకాయలు వేసేసుకుందాం ఆ తర్వాత కరివేపాకు ఆ తర్వాత పచ్చి బటానీలు ఇది మన ముఖ్యమైన పదార్థం ఇదే కాబట్టి పచ్చి బటానీలు వేస్తాం కాజు కొబ్బరి ఇందులో ఉంది మటర్ గ్రేవీ మటర్ ఇలా ఈ మూడు కూడా మనకు ఈ వంటలో ముఖ్యమైన పదార్థాలు అన్నమాట अंदुके ई मूडु मात्रमे वेस्तुन्नाम लेदु इंदुलो मीरु बंगाड़ दुंपलु वेसुकोवच्चु पनीर कावालंटे पनीर वेसुकोवच्चु बागुंटुंदंडि चाला बागुंटुंदि ई पच्चि बटाणी चक्कगा फ्राई चेसुकोवालि इंदुलो कास्त उप्पु वेसुकुंदाम मनमु ई कोब्बरिलो एं उप्पु वेसुकोलेदु उप्पु वेसिन दल्ला दींट्लोने वेसुकुंटुन्नामु ఆ తర్వాత కాస్త మిరియాల పొడి కొంచెం ఘాటు ఘాటుగా బాగుంటుంది కదా కొబ్బరి వేసినప్పుడు ఎప్పుడూ కూడా మనకి మిరియాల పొడి వేస్తూ ఉంటాం ఇది ఒకసారి వేయించేసుకున్నాము ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి కొబ్బరి ధనియాలు జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం ఇది ముఖ్యమైన గ్రేవీ ఈ గ్రేవీని మీరు ఏ కర్రీస్ లో అయినా కూడా మీరు వాడుకోవచ్చు చపాతి కూరలాగా చేసి ఏ కూరల్లో అయినా కూడా మీరు ఇది వాడుకోవచ్చు ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం కొంచెం మన దగ్గర పడుతుంది కదా అందుకన్నమాట ఇది నీళ్లు పోసి చక్కగా
ఒక రెండు ఉడుకులు ఉడికిస్తే సరిపోతుందండి. ఎక్కువ సేపు అవసరం లేదు, ఎందుకంటే ఇందులో పెద్ద ఉడకాల్సింది, కుక్ అవ్వాల్సింది ఏమీ లేదు. అన్నీ అయిపోయినవే, కొంచెం తక్కువ మంట చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసామంటే చక్కగా ఇలా బుడగలది వచ్చి చాలా రుచికరంగా ఉంటుంది. దీంట్లో పచ్చి బఠానీలే కాకుండా, పచ్చి బఠానీ ఎంత చక్కగా ప్రోటీను, తర్వాత ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటితో పాటు మీరు కావాలంటే బంగాళదుంపలు, ఆ తర్వాత పనీరు ఇలాంటివి కూడా మీరు వేసుకొని ప్రయత్నించుకోవచ్చు. మనం చక్కగా కొబ్బరి పేస్ట్ వేసుకున్నాము, తర్వాత పచ్చి బఠానీలు వేసుకున్నాము, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరిగా కాస్త కొత్తిమీర వేసుకుందాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చక్కగా రంగు కూడా మారిందండి. ఎక్కువ ఏం వేసుకోలేదు చూసారా, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయిందనమాట. కాస్త మిరియాల పొడి, కాస్త కారము, అంటే పచ్చిమిరపకాయలు కారం అంటే పచ్చిమిరపకాయలు, చక్కగా హోల్గరం మసాలా దినుసులు పేస్ట్ అంతేనండి. ఇంత సింపుల్గా చేస్తే కూడా వంట చాలా చాలా బాగా వస్తుంది. ఎంత క్యాండ్ మనం ఎంత కష్టపడి చేసినా కూడా అప్పుడప్పుడు బాగా రాకపోవచ్చు, కానీ అప్పుడప్పుడు ఎంత సింపుల్గా చేసినా కూడా చాలా బాగా వస్తూ ఉంటుంది. ఇక ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. అలాగే ఇందులో మామూలుగా మనం కొబ్బరికాయతో వచ్చేటువంటి కొబ్బరి వాడట్లేదు, కొత్తగా లేత కొబ్బరి వాడుతున్నాం. కొబ్బరి బోండాంలోంచి వచ్చినటువంటి లేత కొబ్బరి, అది ముఖ్యంగా దీనికి హైలైట్ అన్నమాట. ఈ విధంగానే మీరు కూడా ప్రయత్నించండి. అంటే సరేలే, కొబ్బరి కూడా వాడుకోవచ్చు కదా మన ఇంట్లో ఉన్నది అనుకోకుండా, కొబ్బరి బొండం కదా ఎప్పుడు దొరికేది, తెచ్చుకొని హాయిగా ఆ కొబ్బరి బొండం నీళ్లు తాగేయండి, అది కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొబ్బరి తీసుకొని చక్కగా ఈ వంట చేసేసుకోవచ్చు. ఇది కాజు కొబ్బరి మటర్ గ్రేవీ. మరి దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కాజు కొబ్బరి మటర్ గ్రేవీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, లేత కొబ్బరి 1 కప్పు, కాజు 5, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 2, యాలక్కులు 2, ధనియాలు కొద్దిగా. కాజు కొబ్బరి మటర్ గ్రేవీ తయారు చేసుకునే విధానం: ముందుగా లేత కొబ్బరి, నానబెట్టుకున్న జీడిపప్పు, కొంచెం ధనియాలను మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో కొబ్బరి నూనె వేసి వేడయ్యాక యాలక్కులు, బిర్యానీ ఆకు, లవంగాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి కాస్త వేగిన తర్వాత అందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి, కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసి కొంచెం నీళ్లు పోసి కాసేపు మరిగించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసుకుని ఒకసారి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాజు కొబ్బరి మటర్ గ్రేవీ రెడీ.